కేసీఆర్ అపర రాజకీయ చాణక్యంతో కాంగ్రెస్ను తన బుట్టలోకి లాగారని హస్తం పార్టీలోనే చర్చ నడుస్తోంది. 2004లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా అలిపిరి ఘటనలో బాబు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. దాంతో ముందస్తు ఎన్నికలకు వెళ్తే సానుభూతి వస్తుందని వెళ్లారు, కానీ బెడిసి కొట్టి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కేసీఆర్ ఈ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించే ప్రతిపక్షాలు ఎన్నికలకు రమ్మని సవాల్ చేస్తేనే వెళ్లాలని, స్కెచ్ వేసి విజయం సాధించాలని గాంధీభవన్ వర్గాలే అంటున్నాయి. టీఆర్ఎస్ బీజేపీ అంతర్గత ఒప్పందం భాగంలోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం చేయడంలో పీసీసీ ముఖ్యనేత వైఫల్యం చెందారని చెప్తున్నారు. కానీ పీసీసీ ముఖ్యనేత టీఆర్ఎస్కు ఊతమిచ్చే విధంగా అనాలోచితంగా స్పందించారని ఆ పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. రాజ్భవన్కు వెళ్ళి కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఎవరు వద్దంటున్నారని కేసీఆర్కు సవాల్ చేసి టీఆర్ఎస్ ట్రాక్లో పడ్డారంటున్నారు.